హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మీకోసం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తీసుకుని వచ్చేసాను. మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, ప్రేమ. ఈ పదం వినగానే నిబ్బా నిబ్బీలు తెగ ఎమోషనల్గా ఫీల్ అయిపోతారు. వాళ్ళ ఎమోషన్స్ మొత్తం స్టేటస్ల రూపంలో చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, లవ్లో ఉన్నాడు అనుకోండి, ఈ స్టేటస్, ఏమైపోతానే మనసుకు. ఒకవేళ బ్రేకప్ అయిందనుకోండి, ఈ స్టేటస్, సరే. ఇవన్నీ పక్కన పెట్టి అసలు విషయంలోకి వద్దాం. ప్రేమను చెప్పడానికి ఇంగ్లీష్లో లవ్ అని ఒకే ఒక్క పదం ఉంది. కానీ సంస్కృతంలో, అంటే సాంస్క్రిట్ భాషలో మాత్రం ప్రేమ అని అర్థం వచ్చే పదాలు 96 పదాలు ఉన్నాయి. వావ్. నెంబర్ 2, మన ఇంటి దగ్గర ఏదైనా ఫుడ్ పార్టీ జరిగితే వెంటనే వచ్చేస్తాయి. ఎస్, కాకుల గుంపు. అయితే ఇది మీకు తెలుసా, కాకుల గుంపుని ఇంగ్లీష్లో మర్డర్ అని అంటారు. సాధారణంగా అయితే కాకుల గుంపుని ఏ ఫ్లోక్ ఆఫ్ క్రోస్ అని అంటారు. కానీ మర్డర్ ఆఫ్ క్రోస్ అనేది ఒక పోయిటిక్ వర్డ్. 15వ శతాబ్దంలో ఇంగ్లాండ్కి చెందిన ఒక పోయిట్ ఈ మర్డర్ అనే పదాన్ని ఒక పోయంలో యూజ్ చేశాడు. ఇంకా ఇలాంటి పదాలు చాలానే ఉన్నాయి. జేమ్స్ లిప్టన్ అనే అతను ఎన్ ఎక్సల్టేషన్ ఆఫ్ లార్క్స్ అనే బుక్ని రాశాడు. ఆ బుక్లో ఇలాంటి పదాలు చాలానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ ఆస్టెంటేషన్ ఆఫ్ పికాక్స్ అంటే నెమలి యొక్క బడాయి అని అర్థం. ఏ స్మాక్ ఆఫ్ జెల్లీ ఫిష్ అంటే జెల్లీ ఫిష్ యొక్క స్మాక్, స్మాక్ అంటే చప్పలించటం అని అర్థం. ఏ పార్లమెంట్ ఆఫ్ ఓవెల్స్ అంటే గుడ్లగోబుల్ యొక్క పార్లమెంట్, అంటే గుడ్లగోపులకి పార్లమెంట్ ఉంటుంది అని అనుకోవద్దు. పార్లమెంట్ ఆఫ్ ఓయల్స్ అంటే గుడ్లగోపుల సమూహం అని అర్థం. ఈ స్కల్క్ ఆఫ్ ఫాక్సెస్ అంటే నక్కల పుర్రే అని అర్థం. సో ఇలాంటి పదాలన్నీ కూడా ఆ బుక్లో ఉంటాయి. మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి ఒకసారి చదవండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే. నెంబర్ 3, స్మార్ట్ ఫోన్స్లో నాన్ రిమూవబుల్ బ్యాటరీస్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు? స్మార్ట్ ఫోన్స్ టెక్నాలజీ ప్రపంచంలో ఎంత ముఖ్య పాత్రను పోషిస్తుందో తెలిసిందే. ఈ టెక్నాలజీ యుగంలో మానవుడికి స్మార్ట్ ఫోన్ అనేది లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. ఎంత అలా అంటే, మనం ఉదయం లేచిన వెంటనే మొబైల్ ఎక్కడుంది అని వెతుక్కునే దగ్గర నుంచి నైట్ మొబైల్ పక్కన పెట్టి పడుకునే వరకు దీని ప్రభావం కాలక్రమేణా పెరుగుతుంది. మనలో చాలామంది మొబైల్ ఫోన్స్ వచ్చిన కొత్తలో రిమూవబుల్ బ్యాటరీస్నే మనం చూసేవాళ్ళం. మీరు కూడా చూసే ఉంటారు. కొన్నిసార్లు ఉన్నట్టుండి ఫోన్ సడన్గా హ్యాంగ్ అవుతే బ్యాటరీ తీసి మళ్ళీ పెట్టి స్విచ్ ఆన్ చేసేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు మనం కొంటున్న స్మార్ట్ ఫోన్స్లో ఈ రిమూవబుల్ బ్యాటరీస్ ఎందుకు రావటం లేదో ఇప్పుడు చూద్దాం. 2007లో యాపిల్ కంపెనీ తన మొదటి మొబైల్ని లాంచ్ చేసిన దగ్గర నుంచి క్లోజ్డ్ బ్యాటరీస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. అప్పటికే మిగతా కంపెనీలన్నీ రిమూవబుల్ బ్యాటరీస్తోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం మరియు జనాలు దానికి బాగా అలవాటు పడిపోయారు. జనాలు రిమూవబుల్ బ్యాటరీస్ ఉన్న ఫోన్స్కి బాగా అలవాటు పడిపోవటం వల్ల ఐఫోన్స్ పైన కొంతమంది విమర్శలు చేశారు. అయినప్పటికీ ఇప్పుడు మిగతా కంపెనీలు కూడా స్మార్ట్ ఫోన్స్ని క్లోజ్డ్ బ్యాటరీస్తోనే తయారు చేయడానికి కారణాలు, దీనివల్ల కలిగే ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, ప్రీమియం డిజైన్. స్మార్ట్ ఫోన్స్లో చాలా కీలకమైన పాత్రను పోషించేవి వాటి డిజైనే. రిమూవబుల్ బ్యాటరీస్లో ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పటికీ వాటి డిజైన్పై చాలా ప్రభావితమైతే చూపిస్తాయి. సో ఫోన్కి మంచి లుక్ అయితే రావడం కోసం, ఫోన్ని మరింత స్లిమ్గా తయారు చేయడం కోసం, అలాగే మొబైల్ కవర్స్ని గ్లాస్ మెటల్తో తయారు చేయడానికి కూడా ఈ క్లోజ్డ్ బ్యాటరీస్ అయితేనే సులభంగా ఉంటాయి. పాయింట్ నెంబర్ 2, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్. మన ఫోన్ పొరపాటున అనుకోకుండా వాటర్లో పడిపోవటం లేదా రెయిన్లో తడవటం వంటివి జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాంటప్పుడు ఫోన్ వెనకాల ప్యానల్ ఓపెన్ చేసుకునేలా ఉంటే దానిలోకి నీరు, డస్ట్ వంటివి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. అందువల్ల ఫోన్ జీరో ఓపెనింగ్స్ మరియు బలమైన ఇంటర్నల్ సీలింగ్ కలిగి ఉంటాయి. సో వాటర్ లోపలికి వెళ్ళే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే ఫోన్లో ఎలక్ట్రానిక్ పరికరాలు పాడవకుండా ఉంటాయి. పాయింట్ నెంబర్ 3, యాడింగ్ అదర్ ఫ్యూచర్స్. రిమూవబుల్ బ్యాటరీస్ వల్ల స్మార్ట్ ఫోన్స్కి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ నుంచి రక్షించడానికి ఫోన్కి ఎక్స్ట్రా ప్యాడింగ్ ఇవ్వాల్సి వస్తుంది. అదే క్లోజ్డ్ బ్యాటరీస్లో ఉండే ఫోన్లలో అయితే ఎక్స్ట్రా ప్యాడింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ అదే ప్లేస్లో ఫోన్స్కి మరిన్ని ఫీచర్స్ ఇవ్వడం కోసం, అంటే డ్యుయల్ కెమెరాస్, స్టూడియో స్పీకర్స్, వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్స్ లేదా ఫోన్ స్టెబిలిటీని పెంచడం కోసం మెరుగైన రబ్బర్స్ గ్యాస్కెట్స్ మొదలైనవి అమర్చవచ్చు. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజుల్లో వచ్చే అన్ని స్మార్ట్ ఫోన్స్లోని నాన్ రిమూవబుల్ బ్యాటరీస్నే ఉపయోగిస్తున్నారు. ఒక రూపాయి కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్లే ఈ స్మార్ట్ ఫోన్స్ వల్ల ఎన్నైతే ప్రయోజనాలు ఉన్నాయో అంతే హానికరం కూడా. ఈ భూమి మనకు మాత్రమే సొంతం కాదు, అది పక్షులకు కూడా చెందుతుంది.
సో గైస్, మన స్వార్థం కోసం అమాయకమైన పక్షులను బలి చేయకండి. మనం యూజ్ చేసే ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల పక్షులకే కాదు మనకి కూడా హానికరమే. సో గైస్, మనతో పాటు పక్షులు కూడా బ్రతకాలి అంటే మనం ఫోన్స్ని తక్కువగా యూజ్ చేద్దాం. నేను కూడా ఫోన్ ఎక్కువగానే యూజ్ చేస్తాను, కానీ ఇక నుంచి తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. నాకు బర్డ్స్ అంటే చాలా ఇష్టం. నేను నా రూమ్లోనే 4 లవ్ బర్డ్స్ని పెంచుకుంటూ ఉంటాను. అవి ఎంత చెత్త చేసినా రూమ్ని క్లీన్ చేసుకుంటానే కానీ వాటిని ఎప్పుడు అసహించుకోలేదు. ఒకప్పుడు వడ్ల గింజల్ని బయటకు కడితే పిచ్చుకలు వచ్చి తిని వెళ్ళేవి, కానీ ఇప్పుడు ఒక్క పిచ్చుకు కూడా రావటం లేదు. ఎందుకంటే మన ఫోన్స్ నుంచి వచ్చే రేడియేషన్ అంత డేంజరస్. ఈ రేడియేషన్ వల్ల కలిగే నష్టాల గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఏంటి సడన్గా పక్షిరాజు పూనాడు అని అనుకుంటున్నారా? అలా ఏం లేదు, జనరల్గానే చెప్పాను. సో గైస్, ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.